సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం మోత గ్రామ మాజీ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మోత గ్రామ ప్రజలను కోరారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నా. అప్పుడు ఎంతో కొంత అమౌంట్ తక్కువ వచ్చినా బాగా ఇబ్బందులున్నా నేను చేసే కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కటి చేసిన. అప్పుడు లేకున్నా ఇబ్బంది పడైనా మనము ఊరికి అభివృద్ధి చేసినాం. ప్రజలు కూడక ఇప్పుడు ఆదరిస్తారనే ఉద్దేశంతోనే మళ్ళా నేను లేవడం జరిగింది. దాన్ని ప్రజలకు తెలిసి ఉంటుంది. మేము ఇక్కడ ఉంటున్నామా చేస్తున్నామా లేదా మద్యం విద్యం అని కాదు. మద్యం అనేది అది తప్పుడు పొరపాటు. అది మేము చేసేది కాదు. అది వాళ్ళు ఏముంటారంటే కావాలని విమర్శించుకుంటా. వాళ్ళు ఈ 5 సంవత్సరాలు అప్పుడు కూడక గతంలో న్యాయం పడి ఉన్నోళ్ళే, ఇప్పుడు కూడక గతంలో ఇంకో సర్పంచ్ పడి ఉన్నోళ్ళే. ఏం అభివృద్ధి జరిగిందో అందరికి తెలిసే ఉంటుంది ప్రజలకు. ఇప్పుడు ఇంకో అభ్యర్థి కూడక వాళ్లకు మనకు కావాలని డబ్బులతోనే దాంతోనో దీంతోనో స్టార్ట్ చేసిండు. మేము అటువంటి పరిస్థితి కాదు. ఆయన స్టార్ట్ చేసిన పరిస్థితిలో మనం ఏదైనా ఖండిస్తూనే ఉన్నాం తప్ప, ఆయన ఊర్లో పైసలు సంపాదించే ఊరికే పెడుతున్న తప్ప మేము అటువంటి పరిస్థితుల్లో లేము. మేము చాలా గరీబ్ పరిస్థితులు ఉండే అప్పుడు కూడా గతంలో మేము ఏదో ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా వచ్చినాం. ఇప్పుడు కూడా ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చినా. నేను డబ్బులు సంపాదించుకున్నదాని కోసం కాదు. ఇది ఊర్లో అందరికి ప్రతి ఒక్కరు సేవ చేయాలి అని నా పేరు రావాలన్న ఉద్దేశంతోనే వచ్చిన తప్ప కానీ వేరే ఎలాంటి తప్పుడు పొరపాటు కాదు. ఇది నాకు వచ్చిన గుర్తు, కప్పు సాసర్ గుర్తు వచ్చింది. ప్రజలంతా ఓటేసి నన్ను గెలిపించాలని అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నా. వాళ్ళు ఊరంతా ఆదరిస్తారనే ఉద్దేశంతో కూడా నేను ముందుకు వచ్చిన దాన్ని దాన్ని ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. ఓటు కప్పు సాసర్ గుర్తుకే, మన ఓటు గుర్తుకే, కప్పు సాసర్ గుర్తుకే, మన ఓటు.